ఒక 25 మంది మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా రాజ్యసభలో ఏపీ నుంచి ఎంతమంది ఉన్నారు అంటే 11. అలాగే తెలంగాణ నుంచి ఎంతమంది ఉన్నారు అంటే తెలంగాణ నుంచి మనకి లోక్సభలో 17 మంది రిప్రజెంటేటివ్స్ ఉన్నారండి. అదే రాజ్యసభలో తీసుకున్నట్టయితే 7 మంది రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ఇది లోక్సభ రాజ్యసభ సభ్యులకు సంబంధించి కొంత సమాచారం. నిర్మాణానికి సంబంధించిన విషయంలో కవర్ అవుతుందండి ఇది. ఇంకా టేబుల్ ఎక్స్టెన్షన్ అవుద్ది. అందుకే లోక్సభ రాజ్యసభ సభ్యుల లోక్సభ రాజ్యసభల నిర్మాణానికి సంబంధించిన పట్టికను మనం పరిశీలిస్తున్నాం. ఈ పట్టికలో ఇప్పటిదాకా మాట్లాడుకున్న సమాచారాన్ని కొనసాగింపుగా మనం మిగతా కొన్ని అంశాలు ఇక్కడ గమనిస్తాం. ఈ లోక్సభ రాజ్యసభల నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో మనం అనేక అంశాలు చూసామండి. అవిభక్త ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ గమనించాం. ఇవన్నీ మనం ఒక్కోసారి గమనిస్తే ఎగ్జామ్లో కొన్నిసార్లు ఎలా అడుగుతాడంటే ఈశాన్య రాష్ట్రాల నుంచి గరిష్ట ప్రాతినిధ్యం ఉన్న రాష్ట్రం ఏది అంటాడు. అలాంటప్పుడు ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాల నుంచి గరిష్ట ప్రాతినిధ్యం, గరిష్ట ప్రాతినిధ్యం ఎవరికి ఉంది అంటే అస్సాం అండి. అస్సాం నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో మనకి లోక్సభలో 14 మంది సభ్యులు ఉన్నారు. అదే రాజ్యసభలో అయితే అది కూడా అస్సామే, అస్సాంలో అక్కడ 7 మంది సభ్యులు ఉన్నారు. ఇవన్నీ తెలుసుకుంటే ప్రస్తుతం గరిష్ట ప్రాతినిధ్యం కలిగిన రాష్ట్రం ఏది అంటాడు. ప్రస్తుతం గరిష్ట ప్రాతినిధ్యం గల రాష్ట్రం అంటే ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు అంటే ప్రస్తుతం గరిష్ట ప్రాతినిధ్యం ఉన్న రాష్ట్రం యూపీ అండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్సభలో ఉన్న సభ్యుల సంఖ్య 80. అదేవిధంగా రాజ్యసభలో కూడా గరిష్ట ప్రాతినిధ్యం ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశే. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభలో 31 మంది సభ్యులు ఉన్నారు. ఇవన్నీ తెలిసిన తర్వాత ఇంకా ఎలా అడుగుతాడంటే అతి తక్కువ సభ్యులు లేదా కనిష్ట ప్రాతినిధ్యం, అతి తక్కువ సభ్యులు గల రాష్ట్రాలు ఏవి అని అడుగుతాడు. సో ఇక్కడ అభ్యర్థులకి రాష్ట్రానికి కేంద్రపాలిత ప్రాంతానికి డిఫరెన్స్ తెలియాలి, అదేవిధంగా ఏ రాష్ట్రంలో తక్కువ మంది సభ్యులు ఉన్నారో తెలియాలి. అలా తెలియాలంటే అట్లా అతి తక్కువ అంటే ఏంటి, ఒకటే ఒక సభ్యుడు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవో మొదలు మనం చూద్దాం. లోక్సభలో ఒకే ఒక్క సభ్యుడు ఉన్నటువంటి రాష్ట్రాలు 3 ఉన్నాయండి. అవి ఏంటి అంటే సిక్కిం నుంచి ఒక ప్రతినిధి ఉన్నాడు, నాగాలాండ్ నుంచి ఒక ప్రతినిధి, మిజోరాం నుంచి ఒక ప్రతినిధి. సిక్కిం, నాగాలాండ్, మిజోరాం నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ ఉన్నాడండి. అదేవిధంగా మనకి రాజ్యసభ విషయంలో గమనించినట్టయితే రాజ్యసభలో అతి తక్కువ ప్రాతినిధ్యం ఉన్న రాష్ట్రాలు మనకి 8 ఉన్నాయి. అవేంటో ఒకసారి మనం చూద్దాం. అవేంటి అంటే మణిపూర్ నుంచి ఒక ప్రతినిధి, మిజోరాం అతి తక్కువ సభ్యులు కలిగిన రాష్ట్రాలు ఏవి అనే విషయం మనం గమనిస్తే సిక్కిం, నాగాలాండ్, మిజోరాం ఏమో లోక్సభలో ఒకే ఒక ప్రతినిధి ఉన్నటువంటి ప్రాంతాలండి. అదేవిధంగా అతి తక్కువ ప్రాతినిధ్యం ఉన్న రాష్ట్రాలు రాజ్యసభలో మనం గమనిస్తే మణిపూర్ 1, మిజోరాం 1, అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఒక సభ్యుడు, మేఘాలయ నుంచి 1, నాగాలాండ్ నుంచి ఒక ప్రతినిధి, త్రిపుర నుంచి ఒక ప్రతినిధి, సిక్కిం నుంచి ఒక ప్రతినిధి, గోవా నుంచి ఒక రిప్రజెంటేటివ్. ఇక్కడ మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, గోవా ఇక్కడ మొత్తం 8 రాష్ట్రాల నుంచి ఒకే ఒక రిప్రజెంటేటివ్ ఉన్నారండి రాజ్యసభలో. సో ఎక్కడి నుంచి ఎంతమంది అని ఎగ్జామ్లో అడిగినప్పుడు అభ్యర్థి టేబుల్స్ అంతా గుర్తుంచుకోవాలి. ఇప్పటిదాకా మనం గమనించిన అంశాల్లో మిగతా అంత సమాచారాన్ని కవర్ చేశాం. కానీ కేంద్రపాలిత ప్రాంతాల ప్రాతినిధ్యం గురించి మనం మాట్లాడుకోలేదు. ఇంకా ఆ కేంద్రపాలిత ప్రాంతాల ప్రాతినిధ్యం కూడా లోక్సభ రాజ్యసభలో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. కేంద్రపాలిత ప్రాంతాలు అంటే యూనియన్ టెరిటరీస్ అండి.
ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి లోక్సభ రాజ్యసభలో ఏ కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఎంతమంది సభ్యులు ఉన్నారు అని కూడా అడగొచ్చు. దాంట్లో మనం గమనించినట్టయితే కేంద్రపాలిత ప్రాంతాల ప్రాతినిధ్యానికి సంబంధించి లోక్సభ రాజ్యసభలో ప్రాతినిధ్యం ఎలా ఉందో మనం గమనించాలి. లోక్సభలో కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మనం 13 మంది సభ్యులు ఉన్నారనుకున్నాం, అదేవిధంగా రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారనుకున్నాం. ఎగ్జామ్లో లోక్సభలో కేంద్రపాలిత ప్రాంతాల ప్రాతినిధ్యం ఎంత లేదా రాజ్యసభలో కేంద్రపాలిత ప్రాంతాల ప్రాతినిధ్యం ఎంత అంటే 13-4 ఏ ప్రశ్న అడిగితే ఆన్సర్ రాయగలం. కానీ ఒక్కొక్కసారి స్పెసిఫిక్గా పలానా కేంద్రపాలిత ప్రాంతంలో ఎంతమంది సభ్యులు ఉన్నారని కూడా అడగవచ్చు. అలాంటప్పుడు మొత్తం కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఎంతమంది ఉన్నారన్న విషయం కూడా అభ్యర్థులకు తెలియాలి. అది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ లోక్సభలో ఉన్నటువంటి 13 మందిని మనం గమనించినట్టయితే ఏ కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఎంతమంది ఉన్నారు అనేది చూసినట్టయితే ఇక్కడ వరుస క్రమంలో మనం గమనిద్దాం. ఈ 13 మందిలో చండీగఢ్ నుంచి ఒక ప్రతినిధి ఉన్నాడండి లోక్సభలో. అదేవిధంగా ఢిల్లీ నుంచి 7 మంది, అదేవిధంగా పాండిచ్చేరి నుంచి ఒక రిప్రజెంటేటివ్, పాండిచ్చేరి ఒకటి, దాద్రా నగర్ హవేలీ ఒకటి, లక్షద్వీప్ నుంచి ఒక రిప్రజెంటేటివ్, లక్షద్వీప్ నుంచి ఒకటి, అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ అండ్ నికోబార్, అండమాన్ నికోబార్ దీవుల నుంచి ఒక ప్రతినిధి, డయ్యూ అండ్ డామన్ నుంచి ఒక ప్రతినిధి, డయ్యూ డామన్ నుంచి ఒక రిప్రజెంటేటివ్. ఇక్కడ గమనిస్తే లోక్సభ నుంచి 13 మంది ఉన్నారనుకున్నాం, దాంట్లో చండీగఢ్ 1, ఢిల్లీ 7 అంటే 8, పాండిచ్చేరి 9, దాదానగర్ హవేలీ 10, లక్షద్వీప్ 11, అండమాన్ నికోబార్ దీవులు 12, డయ్యూ అండ్ డామన్ 13. 7+6 ఇవన్నీ కలిపితే 13. సో ఇది లోక్సభలో కేంద్రపాలిత ప్రాంతాల ప్రాతినిధ్యం. అదేవిధంగా రాజ్యసభలో ప్రాతినిధ్యం ఎంత అంటే రాజ్యసభలో 4 అనుకున్నాం, దాంట్లో ఢిల్లీ నుంచి 3, పాండిచ్చేరి నుంచి 1 వ్యక్తి. ఇది లోక్సభ రాజ్యసభల నిర్మాణానికి సంబంధించిన పూర్తి పట్టిక అండి సమాచారం. ఇప్పటిదాకా మనం పార్లమెంటుకు సంబంధించిన నిర్మాణం గురించి తెలుసుకున్నాం. అసలు ఒక వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాలంటే ఏం అర్హతలు ఉంటాయి అనే విషయం మనం తెలుసుకోవాలి. భారత రాజ్యాంగంలో Article 84 పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి ఉండవలసినటువంటి అర్హతల గురించి తెలియజేస్తుంది. అర్హతలు, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏం అర్హతలు ఉండాలి అంటే ఒక వ్యక్తి రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే అతనికి ఏం అర్హతలు ఉండాలి అనే విషయం మనం గమనిస్తున్నట్టయితే దాంట్లో ఏం చెప్పడం జరిగింది అంటే ఒక వ్యక్తికి పార్లమెంటుకు పోటీ చేయాలి. పార్లమెంట్ అంటే లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, రెండు సభల్ని కలిపి పార్లమెంట్ అంటాం. పార్లమెంటుకు పోటీ చేయాలంటే భారతీయ పౌరసత్వం ఉండాలి, అదేవిధంగా లోక్సభకు పోటీ చేయాలి అంటే ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు ఉండాలి, అదేవిధంగా రాజ్యసభకు పోటీ చేయాలి అంటే 30 సంవత్సరాల కనీస వయస్సు ఉండాలి. ఇంకా ఇతరేతర ఏమన్నా అర్హతలు కావాలంటే పార్లమెంటు ఇతర అర్హతల్ని కూడా నిర్దేశించవచ్చండి. ఇవి ప్రాథమికంగా భారత రాజ్యాంగంలో Article 84 పార్లమెంట్ సభ్యుడిగా ఒక వ్యక్తి పోటీ చేయాలంటే ఉండవలసిన అర్హతలు. అంటే ఈ భారతీయ పౌరసత్వం అనేది అతనికి జన్మతః పౌరసత్వం కావచ్చు లేదా ఆ వ్యక్తి భారత పౌరసత్వం పొందడం కావచ్చు. అంటే చిన్నమనేని రమేష్ అనే వ్యక్తి పౌరసత్వం విషయంలో ఒకసారి వివాదాస్పదం అవడం, అదేవిధంగా సోనియా గాంధీ విషయంలో వివాదాస్పదం అవడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం వేరు వేరు సందర్భాల్లో. అయితే ఎవరైనా సరే భారతీయ పౌరసత్వం కలిగి ఉన్న వాళ్ళు పోటీ చేయడానికి అర్హులని మనం గమనించాలి. అది ఎలాంటి పౌరసత్వం అయినా సరే పౌరసత్వం ఉంటే సరిపోతుందని గుర్తించాలి. జన్మతః పౌరసత్వం ఉండాలి అట్లాంటిదేమీ రాజ్యాంగంలో ఎక్కడా లేదు అని గమనించాల్సిన విషయం. ఇది
ఆర్టికల్ 84 లో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి ఉండవలసిన అర్హతలకు సంబంధించిన అంశం. ఇక్కడ మనం ఇంకా ఏమనుకున్నామంటే ఈ అర్హతలు ఉండాలి, ఇతర అర్హతలు కావాలంటే పార్లమెంట్ నిర్ణయించవచ్చు అనుకున్నాం. ఇతర అర్హతలకు సంబంధించి 1951లో 1951 ప్రజాప్రాతినిధి చట్టం, 1951 పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కొన్ని ఇతర అర్హతల్ని కూడా నిర్దేశించడం జరిగింది. అవేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1951 ప్రజాప్రాతినిధి చట్టం ప్రకారం, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అర్హతలు, ఇంతకుముందు మనం గమనించిందేమో ఆర్టికల్ 84 రాజ్యాంగంలో ఉన్నటువంటి అర్హతలు. అక్కడ చెబుతూ ఒక మాట అనుకున్నాం, కావాలంటే పార్లమెంటు ఇతర అర్హతల్ని నిర్దేశించవచ్చు. అలా నిర్దేశించవచ్చు అని చెప్పడం జరిగింది కాబట్టి 1951లో పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ చేసి కొన్ని ఇతర అర్హతల్ని కూడా నిర్ధారించడం జరిగింది. ఆ ఇతర అర్హతలు ఏంటి అంటే, ఎవరన్నా ఒక వ్యక్తి పార్లమెంటుకు పోటీ చేయాలి అంటే అతను దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి. దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డ నియోజకవర్గాలకు పోటీ చేయాలంటే, ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డ నియోజకవర్గాలకు పోటీ చేయాలి అంటే, ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డ నియోజకవర్గాలకు పోటీ చేయాలంటే సంబంధిత సామాజిక వర్గానికి చెంది ఉండాలి. సంబంధిత సామాజిక వర్గానికి చెంది ఉండాలి. ఇవి 1951 ప్రజాప్రాతినిధి చట్టం ప్రకారం ఉన్న అర్హతలండి. ఈ దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటర్ అయి ఉంటారు కదా. జనరల్గా సహజంగా ఎవరైనా ఒక వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకున్నప్పుడు ఏదో ఒక నియోజకవర్గంలో ఖచ్చితంగా ఓటర్ అయి ఉంటాడు కదా. అంటే ఒకవేళ ఓటర్గా నమోదై లేకపోతే అర్హుడు కాదని అర్థం. ఇప్పుడు కమల్ హాసన్ అనే వ్యక్తి ఓటేయడానికి వెళ్ళాడు. ఓటేయడానికి వెళ్ళినప్పుడు అతని పేరు ఓటర్ లిస్టులో లేదు, ఓటర్ల జాబితాలో లేనప్పుడు అతన్ని ఓటు వేయించలేము. కమల్ హాసన్ దేశమంతా అందరికీ తెలుసు కదా అంటే తెలిసిండొచ్చు. కాకపోతే ఇక్కడ ఓటర్ల జాబితాలో పేరు లేనప్పుడు ఓటేయడానికి అవకాశం లేదు. నేను భారతీయుడినే కదా అని అంటే భారతీయుడు అయినా సరే అతని పేరు నమోదై ఉండాలండి. కాబట్టి ఇక్కడ ఒక్కో సందర్భంలో ఒకవేళ ఏదైనా కారణం చేత ఏదైనా అతని పేరు కనుక నియోజకవర్గంలో ఎక్కడ నమోదై ఉండకపోతే అతను అర్హుడు కాదని గమనించాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డ నియోజకవర్గాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోక్సభలో ఉన్నటువంటి 543 స్థానాల్లో దీంట్లో 84 స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ చేయబడ్డాయి. అదేవిధంగా 47 స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ అంటే ఎవరైతే ఏ స్థానాలు అయితే ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డ నియోజకవర్గాలు ఉన్నాయో వాటికి ఒక వ్యక్తి రిజర్వ్ చేయబడ్డ నియోజకవర్గానికి రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీకి పోటీ చేయాలనుకుంటే అతను సామాజిక వర్గం అంటే ఎస్సీ లేదా ఎస్టీ ఎవరికి రిజర్వ్ చేయబడితే ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే పోటీ చేయాలి అని గమనించాలి. అది ఒక్కోసారి వివాదాస్పదమయ్యే అవకాశం కూడా ఉంది. మనం చూసాం గతంలో మనకేంటి అంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఖానాపూర్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ అనే వ్యక్తి ఎన్నిక వివాదాస్పదం అవడం మనం గమనించాం. అంటే ఆమె సంబంధిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదన్న ఆరోపణల వల్ల. అంటే ఇలాంటి సందర్భాలు ఏర్పడ్డప్పుడు సంబంధిత సామాజిక వర్గానికి చెంది ఉండాలి అనే విషయం గమనించాలి. ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత కూడా ఏవైనా డిస్క్వాలిఫికేషన్స్ బయటపడ్డట్టయితే వాళ్ళని గెలిచిన తర్వాత కూడా పదవి నుంచి తొలగించేందుకు అవకాశం ఉందండి. ఇవి అర్హతలు. ఈ అర్హతల తర్వాత చాలా సందర్భాల్లో మనం అర్హతల గురించి మాత్రమే తెలుసుకుంటాం. అర్హతల తర్వాత అనర్హతలు ఏమున్నాయి, అసలు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి అనర్హతలు ఏమన్నా ఉన్నాయా, డిస్క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఆ అనర్హతలు కూడా ఉన్నాయండి. అవి కూడా మనం తెలుసుకోవాలి. అనర్హతలను గమనించినట్టయితే ఏవి అనర్హతలు అనేవి చూద్దాం.
ఈ అనర్హతలు మళ్ళీ అనేక రకాలండి. అవేంటి అంటే ఆర్టికల్ 102 ప్రకారం అనర్హతలు, అంటే ఆర్టికల్ 102లో కొన్ని అనర్హతలు చెప్పడం జరిగింది. అదేవిధంగా 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అనర్హతలు, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అనర్హతలు. అదేవిధంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతలు, యాంటీ డిఫెక్షన్ ఆర్ యాంటీ డిఫెక్షన్ లా అంటారు దీన్ని, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతలు. జాగ్రత్త అండి, అభ్యర్థులు పార్టీ ఫిరాయింపుల చట్టం అని చదివేస్తూ ఉంటారు. పార్టీ ఫిరాయింపుల చట్టం లాంటివి ఉండవు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, యాంటీ డిఫెక్షన్ లా. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతలు. అదేవిధంగా మనకి ద్వంద్వ సభ్యత్వం ఆధారంగా అనర్హతలు, ద్వంద్వ సభ్యత్వం ఆధారంగా అనర్హతలు. ఇట్లా మనకి అనేక రకాల అనర్హతలు ఉన్నాయి. ఈ అనర్హతలు కూడా తెలుసుకోవాలి అభ్యర్థులు. ఇంతకుముందు మనం ఆర్టికల్ 84లో అర్హతలు, 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అర్హతల గురించి గమనించాం. ఇక్కడ ఇవన్నీ కూడా అనర్హతలు అండి. దీంట్లో కూడా ఈ అనర్హతల గురించి కూడా మనం కొంత సమాచారం తెలుసు.